నేను తిరుపతిలో ఉన్నాను. సో ఇక్కడ నుంచి నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. వాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది, నేను తిరుపతిలో ఉన్నాను. సో ఇక్కడ నుంచి నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. సో మేము దర్శనంకి వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను ఫ్రీగా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే మార్నింగ్ మాకు దర్శనం 10:00 మేము స్లాట్ బుక్ చేసుకున్నాము. సో అందుకోసం కొంచెం బిజీగా ఉండి నేను మార్నింగ్ బ్లాగ్ షూట్ చేయలేదు. సో ఇప్పుడు స్టార్ట్ చేశాను బ్లాగ్. దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో నేను వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నానండి. నేను నిన్నటి నుంచి వ్లాగ్ అనేది షూట్ చేస్తూ ఉన్నాను. జర్నీ కొంచెం అలాగా జర్నీ రూట్ ఇంకా తిరుపతిలో కొన్ని మెయిన్ షూట్ చేశానండి. సో వ్లాగ్ అయితే నేను వ్లాగ్ అయితే నేను కంప్లీట్గా షూట్ చేయలేదు. మెయిన్ పార్ట్స్ వరకే షూట్ చేశానండి. అనవసరమైనవి అలాంటివి నేను ఏది షూట్ చేయట్లేదు. సో ఇంకా ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కదా, మేము ఫుల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మేము దర్శనానికి అయితే వెళ్ళామండి. సో చాలా సేఫ్టీగా ఇక్కడ కూడా చాలా బాగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. శానిటైజ్, మాస్క్, గ్లౌజెస్ ఇవన్నీ కంపల్సరీ, ఇంకా తప్పదు కదా. సో అన్నీ చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్గా ఉన్నారండి వాటి విషయంలో ఇక్కడ కూడా. లైఫ్లో మళ్ళీ ఇలాంటి దర్శనం అయితే అస్సలు అవ్వదండి. 15-20 మినిట్స్లో మాకు దర్శనం అనేది చాలా బాగా అయింది. ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగదు కూడా లైఫ్లో. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పాండమిక్ సిచ్యువేషన్లో అయినా మేము డేర్ చేసి వచ్చాము సేఫ్టీ ప్రికాషన్స్తో. సో దానికి దర్శనం అనేది చాలా బాగా. ఇంకా ఈరోజు అందులో నవరాత్రులు కదా, నవరాత్రులు ఫస్ట్ డే, ఇంకా బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అయిపోయాయండి. సో మేము బ్రహ్మోత్సవాలకి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి మేము తిరుపతి నిన్న ఇలాగ వచ్చేసాము. సో దర్శనం చాలా బాగా జరిగింది. బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసి ఎంజాయ్ చేసేయండి. సాటర్డే మార్నింగ్ 11:30-12 ఆ టైంలో మేము కంభం నుంచి స్టార్ట్ అయ్యామండి తిరుపతికి. సో మాకు దర్శనం వచ్చేసి సండే మార్నింగ్ 10:00 కాబట్టి స్లాట్ మేము ముందు రోజు కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మేము మా వెహికల్లోనే మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే మేము ఫుడ్ మొత్తం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకొని చక్కగా ప్యాక్ చేసేసుకొని రెడీ చేసేసుకున్నామండి. ఫుడ్ అది బయట ఎందుకులే అని చెప్పి మేము ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. సో 11:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు రైనీ కూడా మధ్య మధ్యలోనే కొంచెం కొంచెంగా తగిలింది. ఇంకా మాకు జర్నీ వచ్చేసి ఖమ్మం నుంచి తిరుపతికి 6-7 అవర్స్ పాటు పడుతుందండి. సో మధ్య మధ్యలో ఇలా షూట్ చేశాను. ఇంకా మధ్యలో వచ్చేసి ఇది పెన్నా నది కొంచెం ఇక్కడ కూడా ఉంటుంది, మీకు కూడా పెన్నా నది చూపిద్దామని చెప్పి ఇక్కడ ఇలాగా షూట్ చేశానండి. మధ్య మధ్యలో మాత్రం క్లైమేట్ మాత్రం క్లౌడీగా ఉండి చాలా సూపర్గా ఉందండి. మధ్య మధ్యలో వర్షం పడుతుంది, మధ్య మధ్యలో ఎండ వస్తుంది. ఇలాగా కొంచెం సేపు ఎండలో కొంచెం సేపు వర్షంలో క్లైమేట్ మాత్రం అదిరిపోయింది జర్నీ చేసేటప్పుడు. ఇంకా ఇవి అసలు కనిపిస్తున్నాయా మీకు? సిటీ రోడ్స్లో అయితే అస్సలు కనిపించవు, కేవలం విలేజెస్లోనే మాత్రమే కనిపిస్తాయి. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి ఒంటిమెట్ అండి, ఒంటిమెట్టలో రాములవారి టెంపుల్ అన్నమాట. సో ఇది కూడా నేను షూట్ చేసేసాను. ఇంకా మేము ఫుడ్ వచ్చేసి మధ్యలో ఒక చోట ఆపుకొని తినేసామండి. తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో తర్వాత మేము ఈవినింగ్ 7 ఆ టైంలో తిరుపతి కొండ మీదకి ఎక్కాము. ఇది లైటింగ్ మొత్తం తిరుపతి కొండ మీద స్టార్టింగ్ ఎంట్రన్స్లో అండి. చాలా సూపర్గా ఉంది, బ్రహ్మోత్సవాలు కదా, లైటింగ్ అది అదిరిపోయిందనమాట. ఇంకా మేము నైట్ టైంలోనే తిరుపతి కొండ ఎక్కాం కాబట్టి ఇదంతా మేము చూడగలిగాము. సో చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారండి కొండ మొత్తం ఇలాగ లైటింగ్తో, చాలా కలర్ఫుల్గా ఉంది. కొండ మీదకి వెళ్ళిపోయాక మేము రూమ్స్ అన్నీ సెట్ చేసుకునేలోపు
సెట్ చేసేసుకున్న తర్వాత మేము ఇట్లాగా నైట్ జస్ట్ అలా వాక్ చేస్తూ ఈ లైటింగ్ డెకరేషన్ మొత్తం మేము ఇలాగా చూస్తూ ఇంకా షూట్ చేశానండి. మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి షూట్ చేశాను. సో చాలా బాగుందన్నమాట లైటింగ్ మొత్తం కొండ మీద, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. మేము బ్రహ్మోత్సవాల్లో మాత్రం ఎప్పుడూ రాలేదండి, ఇదే ఫస్ట్ టైం. అందులో ఇప్పుడు ఉన్న పాండమిక్ సిచ్యువేషన్కి జనాలు కూడా కొంచెం తక్కువ కాబట్టి చాలా ఫ్రీగా చూడగలిగామన్నమాట మొత్తం. తర్వాత నైట్ టైం మీకు ఈ షాప్స్ కూడా ఒకసారి షూట్ చేద్దామని చెప్పి షూట్ చేశాను. సో చూస్తున్నారు కదా షాప్స్ మొత్తం బోసిపోయాయి జనాలు లేక అస్సలు. మేము తిరుపతి ఒక్క ప్లేస్కే వెళ్ళామండి. చాలామంది చుట్టుపక్కల కాణిపాకం, శ్రీకాళహస్తి అవన్నీ వెళ్తూ ఉంటారు కదా, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎందుకులే అని చెప్పి మేము కేవలం తిరుపతి ఒక్క ప్లేస్కే వెళ్ళి దర్శనం చేసుకొని వెంటనే రిటర్న్ అయిపోయామండి. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి తిరుపతిలో కొండ మీద సర్కిల్ ఉంటుంది కదా, సో ఆ సర్కిల్లో ఇట్లాగా ఫౌంటైన్ ప్లస్ ఇలాగా ఫౌంటైన్ చుట్టూ ఇలాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. ఇంకా మీకు ఇలాగా మాడవీధుల్లో కానీ మొత్తం బాగా డెకరేట్ చేశారండి. సో మాడవీధులు, ఇంకా స్వామివారి దగ్గర కోనేరు ఉంటుంది కదా టెంపుల్ దగ్గర, ఆ కోనేరు, ఈ ప్లేసెస్ మొత్తం నేను షూట్ చేశాను. సో వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ పెట్టేస్తున్నాను. చేశానండి. ఇది నేను మార్నింగ్ అనమాట. సో దర్శనం అయిపోయినాక మార్నింగ్ షూట్ చేశాను. సో కొన్ని షాపింగ్ చేశాము, ఎక్కువ ఏం షాప్ చేయలేదు. ఇక్కడ కాస్ట్ హైలో ఉంటాయి కదా కొండ మీద, మనకి హైదరాబాద్లో షాపింగ్ అలవాటు అయిపోయాక అక్కడ రేట్స్ తెలిసిపోయి ఇక్కడ కొనాలి అంటే కొంచెం కొనలేమన్నమాట, రేట్స్ తెలుస్తుంటాయి కాబట్టి. సో అందుకని చెప్పి ఎక్కువగా షాప్ చేయలేదు, ఏదో కొద్దిగా లైట్గా షాప్. We'll be right back.
I said